Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రలో మళ్లీ రచ్చ. ఈసారి ప్రొద్దుటూరు పంచాయతీ మహానాడు కారణంగా ఈ నెల 25వ తేదీతో ఇవ్వగలానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు నారా లోకేష్. అయితే చివరి రోజు కూడా ఆయన్ని ప్రశాంతంగా యాత్ర చేసుకోనివ్వలేదు నాయకులు. జమ్ముల మడుగులో పాదయాత్ర చేస్తున్న లోకేష్కి టికెట్ల పంచాయతీ ఎదురైంది. ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గొడవ పడ్డారు. లోకేష్ ముందే వారు తిట్టుకోవడంతో వారిద్దరినీ సముదాయించారు ఆయన. చివరికి ఇద్దరిని క్యార్వాన్లోకి తీసుకెళ్లి మరీ వివాదాన్ని ముగించినట్లు తెలుస్తోంది. లోకేష్ పాదయాత్ర జమ్మల మడుగు చేరుకోగానే ఈ వివాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు టికెట్ రేసులో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి, లింగయ్య ఇద్దరు వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్ అంశం ప్రస్తావిస్తూ నారా లోకేష్ ముందే గొడవ పడ్డారట. కొంతకాలంగా అంతర్యుద్ధం సాగుతున్నా లోకేష్ ముందు బల ప్రదర్శన కోసం ఇద్దరు మరోసారి గొడవ పడడంతో వ్యవహారం పెద్దదైంది. దీంతో లోకేష్ స్వయంగా కలగజేసుకుని సర్ది చెప్పారట. లోకేష్ ముందు గొడవ పడిన ప్రొద్దుటూరు వైరి వర్గాలు ఆ తర్వాత అసలు గొడవ ఎక్కడ జరిగిందంటూ లాజిక్ తీస్తున్నాయి. సహజంగానే లోకేష్ యాత్రను కవర్ చేసే టీడీపీ మీడియా వీటిని హైలైట్ చేయదు. స్థానిక నేతలు, కార్యకర్తలు తీసిన వీడియోలు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే లోకేష్ యాత్రలో గొడవ ఏమీ లేదని సర్ది చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే లింగయ్య. అదంతా సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారం అంటున్నారు. ఇటీవల భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవతో టీడీపీలో వర్గపోరు బయటపడింది. ఇప్పుడు ప్రొద్దుటూరు పంచాయతీ కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారింది.